రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, వివేకానంద రెడ్డి హత్య ఒక పక్క హాట్ టాపిక్గా మారితే, ఇంకో పక్క సామాజిక న్యాయం చేసినాము అని చెప్పి చెప్పే ప్రయత్నంలో భాగంగా 18 మందికి ఎమ్మెల్సీలు ఇవ్వడం, అందులో కూడా తెలుగుదేశం నుంచి ఇప్పటికిప్పటి నిన్నటి దినం రాజీనామా చేసిన వాళ్ళకు కూడా ఈరోజు నామినేషన్ వేసినారంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత దారుణంగా దిగజారిపోయిందో స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఓటమి భయంతో ఒక పక్క ఎమ్మెల్సీలు దగ్గర డబ్బులు తీసుకొని, ఒక్కొక్క ఎమ్మెల్సీ దగ్గర 20 కోట్ల రూపాయలు డబ్బులు తీసుకున్నారనే ఒక వదంతు బాగా వ్యాప్తి చెందింది. తెలుగుదేశం పార్టీ నుంచి ఈరోజు ఎంపికైన 2 ఎమ్మెల్సీలు కూడా మాకు ఈ ఎమ్మెల్సీ పదవి రావడానికి ఇంత ఖర్చు అయిందని చెప్పి బయట చెప్పుకుంటున్నారంటే ఎంత సిగ్గుతో తల దించుకోవాలి ఈ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి ఒకటి గుర్తుపెట్టుకో, సామాజిక న్యాయం అంటే నీ అనుకున్న 5-6 కులాలే కాదు, సామాజిక న్యాయం అంటే బీసీల్లో 100కి పైన కులాలు ఉన్నారు, మిగతా తెగల్లో ఎన్నో సబ్ క్యాస్ట్లు ఉన్నాయి. ఈరోజు బ్రాహ్మణులకు కానీ వర్తకులకు కానీ ఎరుకల యానాదులకు కానీ దూదేకుల వాళ్ళకు కానీ కురబ కులస్తులకు కానీ ఇట్లా చెప్పుకుంటా పోతాంటే ఎన్నో కులాలు, వీళ్ళ ఎవ్వరు కూడా నీకు బీసీలుగా కనపడడం లేదా? బీసీలు అంటే కేవలం ఒక 2-3 సామాజిక వర్గాలు దాంట్లో ఉంటే సరిపోతుందా? ఈరోజు సామాజిక న్యాయం అని సిగ్గుతో గొప్పగా చెప్పుకుంటాండరే, ఎంతవరకు మిగతా కులాలకు న్యాయం చేశావు ఈ 18 మందిలో ఇవ్వడంలో? అందుకే ఈరోజు ఈ పరిపాలనలో ఉన్న లోపాలన్నీ కూడా ప్రజలకు తెలుస్తున్నాయి కాబట్టి, కులాల పేరుతో రాజకీయం చేసే ప్రక్రియను ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారు. నేను అది చేస్తున్నా ఇది చేస్తున్నాను అని ప్రశ్నించే వాళ్ళు ఎక్కువైపోయినారు. ఈరోజు మాకేం చేశావయ్యా జగన్మోహన్ రెడ్డి నువ్వు, ఈరోజు కేవలం అవినీతి వంతమైన ప్రభుత్వాన్ని 4 సంవత్సరాలు సక్సెస్ఫుల్గా జరుపుకున్న ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుంది. ఇసుక దంద మట్టి దంద ఆఖరికి లిక్కర్ దంద ఇవి పోతే ఈరోజు ముఖ్యంగా మైన్స్ను కూడా సీనరేజ్ కలెక్ట్ చేసే కార్యక్రమాన్ని ఈరోజు ఒక కాంట్రాక్టర్ కప్పచెప్పినారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి అని తెలంగాణకు సంబంధించిన గతంలో వైఎస్ఆర్ పార్టీ పైన ఎంపీగా గెలిచిన వ్యక్తిని ఈరోజు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న అన్ని పనులకు ఆయన్నే ఎంపిక చేయడం కూడా జరుగుతుంది. లక్షలాది రూపాయలు కోట్లాది రూపాయలు ఈరోజు ఈయన ద్వారా జగన్మోహన్ రెడ్డికి అందుతున్నాయి. ఈరోజు సీనరేజ్ వసూలు చేసే కార్యక్రమం కూడా చిత్తూరు జిల్లాలో ఆల్రెడీ స్టార్ట్ చేసినారు. మైన్స్ అంటే ఉద్యోగస్తులు ఎవరు ఏ పని చేయనక్కర్లేదు, ఇంకా కేవలం వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళే, ప్రభుత్వానికి సంబంధించిన ఏవైతే సహజ వనరులు ఉన్నాయో వీటిని అన్నిటిపైన ఏదో ఒక కొటేషన్ ఇచ్చి మేము ఇంత డబ్బు కడతాం ఈ రాష్ట్రానికి, మీరు మాకు ఇవ్వండి అని చెప్తే వాళ్ళందరికీ కూడా ఈరోజు లిక్కర్ దారాదత్తం చేసినట్టు. లిక్కర్ దారాదత్తం అంటే ప్రభుత్వం అమ్ముతుంది అని చూపిస్తున్నారు, కానీ ఈరోజు ఎంత అమ్ముతున్నారు, ఎవరికి జమ చేస్తున్నారు, ఎంత జమ చేస్తున్నారు, ఎంత వచ్చిందని చూసే పరిస్థితి ఈరోజు ఎవరికి లేదు. అలాగే ఈరోజు సీనరేజు లేకుంటే ఇసుక ఈ రెండు చూస్తే మైన్స్ పైన సీనరేజులు వసూలు చేయడం కానీ రాయల్టీలు కట్టించుకోవడం కానీ, ఇసుక పైన సీనరేజు రాయల్టీలు కట్టించుకోవడము,
లాభానికి అమ్మడం చూస్తే ఒక ఇద్దరు కాంట్రాక్టర్లు ఎంపిక చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటున్నారు. ఇంత దారుణమైన పరిస్థితి ఇంకా ఎప్పుడు కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ ప్రభుత్వం కూడా ఇటువంటి పోకడలకు పోలేదు, ఇటువంటి వసూళ్లు చేయలేదు. ఈరోజు ఆరోగ్యశ్రీ నిర్వీర్యమైపోయింది. ఎక్కడ కూడా హాస్పిటల్స్ పోతే మేము చికిత్స చేయలేము, డబ్బులు వచ్చినాక మేము చేయమయ్యా, డబ్బులు వస్తేనే మేము చేస్తామని చెప్పి పేషెంట్స్ను ఆడే పెట్టుకోవడంతో పేషెంట్లు ప్రైవేట్ హాస్పిటల్కి పోయి డబ్బులు కట్టి చేయించుకునే పరిస్థితులు వచ్చినాయి. ఫీజు రీఎంబర్స్మెంట్ దారుణంగా తయారైంది. ఈరోజు ఏ స్కూల్ కాలేజీలకు కూడా డబ్బులు ఇవ్వకపోగా తల్లిదండ్రులకు వేస్తామని చెప్పి వాళ్ళకు కూడా వేయకపోగా ఈరోజు చాలా బాధపడి ఈరోజు డబ్బులు కట్టి ఈరోజు సర్టిఫికెట్లు కానీ లేకపోతే హాల్ టికెట్లు కూడా తెచ్చుకునే పరిస్థితులు వచ్చినాయి. ఇటువంటి దారుణమైన అవినీతి ప్రభుత్వం ఈరోజు ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంకోటి గుర్తు పెట్టుకోవాలి, ఇంకా కేవలం 365 రోజులు మటుకే మీకున్నాయి. మీ దోపిడీని అంతా కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది, ఇంచు ఇంచు బయటికి తీసి మీ దగ్గర నుంచి రాబడతారు. ఇది గుర్తుపెట్టుకోవాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను. ఈ ప్రభుత్వానికి కళ్ళు మూసుకొని పిల్లి పాలు తాగిందట, అంటే ఎవరు నన్ను చూడలేదు అని అనుకుంటున్నాడు. టాపిక్ డైవర్ట్ చేసే దానికోసమే ఈరోజు సామాజిక న్యాయం అని ఎమ్మెల్సీని అంటాడు, ఇంకో పక్క ఇంకో కార్యక్రమం తీసుకుంటాడు తప్ప నుంచి అసలు దోపిడీ గురించి ఎవరిని ప్రశ్నించకుండా చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి, నీకు ఎక్కువ రోజులు లేవు, గుర్తుపెట్టుకో. ప్రజలు నిన్ను అసహించుకుంటున్నారు. ఇంత దారుణమైన పరిపాలన ఎప్పుడు కూడా చూడలేదు ఎవరు కూడా. అభద్రతతో బతికే పరిస్థితి రాష్ట్ర ప్రజలకందరికీ ఈరోజు ఉందని చెప్పి కూడా తెలియజేస్తూ మీకు తగిన బుద్ధి ప్రజలు త్వరలోనే చెప్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు.